हाय ब्रो हाय अना निन्न मोन्ना चिरंजीवी गारु वाल्तेरु वीरय्य 200 डेज सेलिब्रेशन लो కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేంటంటే పిచ్చుకపైన బ్రహ్మాస్త్రం ప్రయోగించడం ఏంది, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి, సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు పడ్డారు అని అన్నారు. ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు అన్న? అతను చేసింది కూడా కరెక్టే అన్న, ఎందుకంటే అతను కూడా ఒకప్పుడు పొలిటికల్లో ఉన్నారు. పొలిటికల్లో ఉన్నప్పుడు అతను బ్యాక్గ్రౌండ్ బట్టి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మనల్ని బెదిరించారు. చిరంజీవి గారిని మీ ప్రాణాల హానికి ఉంది, అది ఇది ఉందని బెదిరించినప్పటికీ అతను పార్టీని కాంగ్రెస్ లో కలుపుతూ కాంగ్రెస్ను ఒక మంత్రి పదవి తీసుకోవడం, మంత్రి పదవి నుంచి అసెంబ్లీకి వెళ్తాం, రైతుల గురించి మాట్లాడారు, అది కూడా వాటి గురించి ఇళ్ళ గురించి కూడా మాట్లాడతలేదు, రైతుల గురించి మాట్లాడారు. అప్పుడు ఫస్ట్ టైం అసెంబ్లీలో రైతుల గురించి ఎవరు మాట్లాడారంటే అప్పట్లో రామారావు గారు, ఇప్పట్లో చిరంజీవి గారు మాట్లాడారు. ఇండస్ట్రీ ఒక్కటే రైతుల గురించి ఆలోచిస్తుంది, రైతుల గురించే కాదు చిరంజీవి గారు కూడా చాలా ఆలోచిస్తున్నారు. ఒక కరోనా వచ్చింది, ఎవరన్నా జగన్ గారు కానీ, కోడల నాని కానీ, పేర్నెల నాని కానీ, గుడివాడ గుట్టు అమర్నాథ్ కానీ, ఇలా ఎవరన్నా సరే మనకి ఏమన్నా రూప సాయం చేశారా? ఎవరు సాయం చేయలే. కానీ చిరంజీవి గారు వచ్చి ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చారు, లేదా ఇంకా కరోనా ఖర్చులు పెట్టుకోవాలని కరోనా ఖర్చులు పెట్టుకున్నారు, అలా వేరే అభిమానులకి ఇంకా హాస్పిటల్లో అవి చేయించారు, ఇన్ని చేయించారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి చిరంజీవి గారు తమ్ముడిని తిడుతుంటే, మీ మనకే ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళంతా ఏం చేస్తున్నా సరే ఆ తమ్ముళ్ళు తిడుతుంటే మనమే వెళ్తాం, వాళ్ళ తమ్ముడు గారిని తిడుతుంటే మన చిరంజీవి గారు ఊరుకుంటారా? అంటే చిరంజీవి గారు రాజకీయాల నుంచి నాకు సంబంధం లేదు, తప్పుకున్నా అన్న చిరంజీవి గారు, దాని గురించి రాజకీయాలు ఎందుకు మాట్లాడుతుంది? మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాను, రాజకీయాలని నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, పోటీ చేస్తున్నానని కాదు. ఒక సినిమా ఇండస్ట్రీ ఉందంటే, ఒక సినిమా షూటింగ్ జరిగినా, ఏ షూటింగ్ జరిగినా సరే మనకి ఇంపాసిబుల్ గా 1,000 మంది 2,000 మందికి ఉపాధి ఉంటుంది. ఆ ఉపాధి కల్పించే సినీ ఇండస్ట్రీనే వాళ్ళ బోకర్గాళ్ళు, అంటే బోకర్గాళ్ళు అంటే మన వైసీపీ మంత్రులు, వైసీపీ మంత్రులు అందరూ కూడా వాటిని 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ గా వీళ్ళందరూ వచ్చి ఆడు ఇలాగా ఈడు ఇలాగా ఎందుకు? ఎంతో పరిచయాది గల రజనీకాంత్ గారు ఎక్కడ ఇక్కడక్కడ కాదు, ఎక్కడెక్కడి నుంచో అతన్ని పట్టుకెళ్ళి అవార్డులు ఇచ్చిన, ఇండియా ఉంది ప్రపంచంలో కూడా అవార్డులు పొందిన రజనీకాంత్ గారినే రోజా తిట్టింది. ఏంటి వచ్చి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్నాను అంటే వాళ్ళకి ఎవరు విమర్శలు చేస్తున్నారా? ఏ స్థాయిని కాదు, వాళ్ళ ప్రభుత్వం ఏదన్నా అన్యాయం చేస్తుందంటే వాటి గురించి ఎవరు క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళని మాత్రం 100% తిడతారు. అంటే సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకోవాలి, సినిమాలలో కూడా కొంతమంది మంత్రులను టార్గెట్ చేసి, కొంతమంది ఇమిటేట్ చేసి ఎందుకు పెడుతున్నారు అనుకోవచ్చు. అంటే రాజకీయంగా ఇలా వాడుకుంటా లేదా? అంటే రాజకీయంగా గెలవనోడు సినిమాలలో ఆ విధంగా సంతోషం పొందడానికని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏం కాదన్నా, ఇలా వాడుకుంటా లేదా? ఒక పోరంబో గాలి నంబర్ 1, అది సినీ ఇండస్ట్రీ కదా, లొచ్చాగాడు పోసిన మురళీ మోహన్ పోసిన మురళీ కృష్ణ ఆడు బచ్చా లొచ్చాగాడు, ఆడి దగ్గర ఈడి దగ్గర మెతుకులాడు కొని తినేటోడు, ఇక్కడ పేలాలు అమ్ముకుని అమ్ముకుని బతికేటోడు. ఈ రోజు వెళ్ళి పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ సినీ ఇండస్ట్రీని వాడుకుంటున్నారు.